బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించింది మీ పార్టీ, దట్స్ బీజేపీ. ఫలితాలు మాత్రం ఒక్క బోర్లా పడ్డాయి. పోస్ట్ మార్టం చేసుకున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా మేమైతే అనుకోవట్లేదు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. చాలా రాష్ట్రాల్లో మనం విజయాలు సాధించిన మా సంకల్పంతో. ఒకటేం జరిగింది అంటే, 2 to 3 months ముందు కనుక దాన్ని ప్రకటించారంటే దాని ఓటు బ్యాంక్ బాగా పెరిగేది, ఇంకా సీట్లు ఎక్కువ వచ్చేయాలి. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పినటువంటి మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మిన్నకుండిపోయారు. బీజేపీ అంచనా ఎక్కడ తప్పింది, ఎక్కడ తప్పుతుంది? గవర్నమెంట్ లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళకు కూడా 39 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్న చోట తెలంగాణలో ఓటమికి బీజేపీ నేతల స్వయంకృతాపరాధమా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, ఏం చెప్తారు అసలు? బీజేపీ 2014 నుంచి 18 నుంచి ఇప్పటికీ ఇంప్రూవేషన్ అయితే నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ పెరిగి గోల్డెన్ వే వేయటం కోసమే బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారిని పైకి తీసుకువచ్చారు అనేటువంటి విమర్శ మీరు ఎదుర్కొంటున్నారు, మీకు తెలుసా? అది బండి సంజయ్ గారిది టర్మ్ అయిపోయింది కాబట్టి బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటే తెలంగాణలో బీజేపీ ఫలితాలు వేరే విధంగా ఉండేవి అనేటువంటిది బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి మాట. ఆన్ రికార్డ్ మీద ఒప్పుకుని ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం. గురువారెడ్డి గారు, బీజేపీ నాయకత్వాన్ని తయారు చేయడంలో ఏ విధంగా అయితే పనిచేస్తుందో, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినప్పుడు బ్యాలెన్స్ అయింది. 2019 సంవత్సరంలో మెదక్ పార్లమెంట్ నుంచి మీరు టికెట్ ఆశించారు. యూ హ్యావ్ నో టికెట్, మీకు బీజేపీ హైకమాండ్ మొండి చేయి చూపించింది, అవునా కాదా? నిజంగా కమిట్మెంట్ తో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పికప్ చేస్తారు. ఈటల రాజేందర్ గారే అతిపెద్ద నేత నాయకుడు అని అనుకుంటే కామారెడ్డితో పాటు గజ్వేల్లో టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? సీఎంను ఖచ్చితంగా ఓడించాలని ఒక సంకల్పం బీజేపీ తీసుకుంది. తీసుకున్నప్పుడు రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఆ విషయంలో మోసం చేయలేదు. జయశాంతి గారిని అక్కున చేర్చుకున్నట్లే, రాజగోపాల్ రెడ్డి గారిని అక్కున చేర్చుకున్నట్లే, వివేక్ గారిని అక్కున చేర్చుకున్నట్లే ఈటల రాజేందర్ గారిని కూడా బీజేపీ అక్కున చేర్చుకుని షెల్టర్ ఇచ్చింది. ఈజ్ దట్ రైట్? కాకపోతే వాళ్ళు పోవడానికి ఈయన ఉండడానికి డిఫరెన్స్. ఈటల గారి హవాన ఎక్కువ నడిచింది, అందుకే ఓటమి కారణం అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ మాత్రమే కాదు, ఆన్ ద రికార్డ్ కూడా చాలా మంది చెప్పేటువంటి మాట. బీజేపీ టీమ్ లో ఎంఐఎం ఉందా, కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరు ఉన్నారు? బీజేపీకి కాంగ్రెస్ శత్రువే, టీఆర్ఎస్ శత్రువే. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్నారు, తాము మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు. ఎన్నికల్లో కొత్తగా బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీలకే టికెట్లు ఎక్కువ ఇచ్చారు. ఇక ఫలితం అంతా కూడా ప్రజల చేతుల్లో ఉంది, ఆ ఫలితం మా వైపే ఉంటుంది అని చెప్పి చెప్పారు కాషాయ నేతలు. కట్ చేస్తే ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు మళ్ళింది. తెలంగాణ బీజేపీ నేతలు అంతర్మధనంలో పడ్డారా, ఓటమిపై అసలు పోస్ట్ మార్టం చేసుకున్నారా? ఇప్పటి తీర్పును తెలంగాణ బీజేపీ నేతలు అసలు ఓటమిగా భావిస్తున్నారా లేదా అనేటువంటి అంశాలతో పాటు, తెలంగాణలో రాబోయేటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్తో పాటు మున్ముందు తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ధరం గురువారెడ్డి గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. గురువారెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సార్. ఏ పార్టీ కూడా ఎత్తుకోలేదు బీసీ నినాదం, మీ బీజేపీ ఎత్తుకుంది అన్నట్లుగానే అప్పటి వరకు బీజేపీకి వెన్నుదన్నుగా భావించినటువంటి ఆధిపత్య కులాలను కాదని సరికొత్త విప్లవంతో మీరు తీసుకొచ్చి బీసీలకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించింది మీ పార్టీ, దట్స్ బీజేపీ. కానీ ఫలితాలు మాత్రం బొక్క బోర్లా పడ్డాయి. పోస్ట్ మార్టం చేసుకున్నారా? మీరు అనుకుంటున్నట్టుగా మేమైతే అనుకోవట్లేదు. ఫలితాలు బోర్లా పడ్డాయి అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ ఫండమెంటల్ ఫిలాసఫీ అంత్యోదయ పథకం, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలి, అందులో అన్ని రంగాల్లో కూడా, అంటే ఆర్థిక రంగము, ఉపాధి రంగాలతో పాటు
మనం ఈ రాజకీయ రంగంలో కూడా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. చాలా రాష్ట్రాల్లో మనం విజయాలు సాధించిన ఆ సంకల్పంతో. ఒకటేం జరిగింది అంటే, ఇక్కడ ఆ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే నినాదం చెప్పడం కొంచెం లేట్ అయింది, ఆ పాలసీ డిసిషన్ అనౌన్స్మెంట్ కొంచెం లేట్ అయిందని అనుకుంటున్నాం. వాస్తవంగా చూస్తే గత 2014 తర్వాత 18 ఎలక్షన్స్తో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో యాక్చువల్గా ఇప్పుడు మాకు నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పెరిగినారు. మాకు ఓటు బ్యాంక్ విషయంలో కూడా పోయిన అసెంబ్లీకి ఇప్పటికి పోలిస్తే మనకు ఓటు బ్యాంక్ పెరిగింది. అప్పుడు 7% ఇప్పుడు 14%కి వచ్చాం. అఫ్కోర్స్ మధ్యలో ఫ్లక్చువేట్ అయింది, పార్లమెంట్ అప్పుడు పెరగటం, మళ్ళీ ఇంకా మనకు ఈ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, బయట వరంగల్ కానీ, స్థానిక సంస్థలు కానీ, బై ఎలక్షన్ అయినప్పుడు వాతావరణం అంతా వేరు, అప్పుడు చేసే విధానం వేరు, వాతావరణం వేరు. కానీ ఈ గడిచిన అసెంబ్లీలో డెఫినెట్గా మీరు అన్నట్టుగా బీసీల పక్షపాతంగా కాకుండా అట్టడుగు వర్గాలకు సమన్వయం చేయాలి. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తామన్న ఉద్దేశం ఏంటంటే, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సంబంధించిన ఒక నాయకుడిని, మంచి నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం ఉద్దేశం అంతేగాని దానిలో ఒక వేరే ఉద్దేశం లేదు. అందరితో పాటు ఇప్పుడు మీరే అన్నారు ఏంటంటే, డామినెంట్ కమ్యూనిటీస్ రాజ్యమేలుతున్న ఈ గత 70 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూసినా కానీ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా డామినెంట్ కమ్యూనిటీస్, రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, అటు కమ్మా కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ్ కమ్యూనిటీ కావచ్చు, ఏదో ఒక ముఖ్యమైన పదవుల్లో వాళ్ళు డామినేట్ చేసిన ఒక పర్సెప్షన్ ఉంది. కాబట్టి మేము కింది వాళ్ళకందరూ అట్టడు వర్గాలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం ఉద్దేశంతో అది ప్రకటించడం జరిగింది. కొంచెం మేము అనుకుంటున్నా ఏంటంటే ఒక 2-3 మంత్స్ డిలే అయింది, అది కిందికి పర్క్యులేట్ అయ్యి ఆ విషయం అర్థం చేసుకుని దాన్ని న్యాయపర అంటే జస్టిఫైడ్గా కిందికి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడంలో కొంచెం టైం సరిపోలేదు అది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఒక 2-3 మంత్స్ ముందు కనుక దాన్ని ప్రకటించానంటే ఇంకా కిందికి పర్క్యులేట్ అయ్యి దాని ఓటు బ్యాంక్ బాగా పెరిగేది, ఇంకా సీట్లు ఎక్కువ వచ్చాయి మాకు. ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరు బీసీ కార్డు ఎక్కువ వాడతారు బీజేపీలో, అంటే చాలామంది బీసీని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, బీసీని ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత బీజేపీకి మాత్రమే అని చెప్పి చాలా కాలం నుంచి వాడుతున్నారు. అక్కడ వర్కౌట్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం వర్కౌట్ అవుతుందని చెప్పి మీరు దీ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే లేట్ డిసిషన్ కాబట్టి ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా జరిగింది అది, అంతవరకు చెప్పగలుగుతా. కానీ ఇక్కడ సబ్జెక్ట్ మనం మోదీ గారు బీసీ కాబట్టి ప్రధానమంత్రి అయ్యారని నేను చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మోదీ బీసీ కాబట్టి ప్రధానమంత్రి అయ్యారని ఎక్కడ చెప్పట్లేదు. ఎక్కడ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి చేస్తానన్న ఉద్దేశంలో అక్కడ ఎబిలిటీ ఉన్న, సత్తా ఉన్న, ఒక వెనుకబడిన వర్గానికి చెందిన ఒక నాయకుడిని మేము ముఖ్యమంత్రిని చేస్తాము, మీకు అందరికి కూడా రిప్రజెంటేటివ్గా ఉంటాడు, మీ కష్టాలు తీర్చడానికి, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిని చేస్తామన్న ఉద్దేశం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 22 రాష్ట్రాల్లో మాకు ఎక్కడైతే ప్రస్తుతానికి మేము కంటిన్యూగా విజయాలు సాధిస్తూ వస్తున్నామో అక్కడ ప్రతి చోట కూడా ఎక్కడైనా మీరు చూడండి, కష్టపడి పనిచేసిన వాళ్లకు, పార్టీకి, దేశాని కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం కష్టపడే వాళ్ళను, న్యాయం కోసం జస్టిఫైడ్గా కార్యకర్తల పక్షాన ఉండే వాళ్ళను ముఖ్యమంత్రులు చేస్తున్నాం. అందులో కులాలు చూడట్లేదు, ఏ వర్గమైనా చూడట్లేదు. మొన్న ఇప్పుడు మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో మొదటిసారి మనము 18 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిని మార్చి ఒకసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన వాళ్ళని మనం తీసుకొచ్చి ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన, బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని సీఎంగా చేశారు. దాంట్లో ఉద్దేశమైన బీసీ కాబట్టి చేయలేదు. అట్లా ఉద్దేశం ఆయన ఇన్ని సంవత్సరాలుగా మొదటిసారి ఎమ్మెల్యే అయినా కానీ ఏమీ ఆశించకుండా పార్టీ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పార్టీ డెవలప్మెంట్ కోసం, దేశాభివృద్ధి కోసం పాటుపడుతూ ఒక పర్పస్లో ఒక ఐడియాలజీ మీద పనిచేస్తున్నాడు. కమిటెడ్ పర్సన్ కాబట్టి, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అంతేగాని బీసీ అనే ఉద్దేశంతో చేయాలి. ఎక్కడైనా మీరు చూడండి, మీరు యు టేక్ ఎనీ అదర్ స్టేట్, మొన్న జరిగిన 3 రాష్ట్రాలు, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అంతకుముందు జరిగిన ఏదైతే మీకు ఉత్తరప్రదేశ్ కానీ మీరు తీసుకోండి, ఎక్కడ పోయినా మనకు కిందికి కర్ణాటకలో ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ ఎక్కడ కూడా మొనోటనస్గా ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని మీరు తీసుకురాకుండా కొత్త లీడర్షిప్ డెవలప్ కావడము, తర్వాత సమన్యాయము, జస్టిఫికేషన్ అనేది అన్ని రంగాల్లో ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తుంది కాబట్టి అలా జరిగింది. కర్ణాటకలో మీ ఓటమిని బహుశా మీరు ఊహించి ఉండరు, ఎందుకంటే కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మేము మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామనేటువంటి ధీమాతో మీరు ఉన్నారు. బట్ అక్కడ కూడా మీకు ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పినటువంటి మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మిన్నకుండిపోయారు. మీ అంచనా, అంటే బీజేపీ అంచనా ఎక్కడ తప్పింది, ఎక్కడ తప్పుతుంది? బీజేపీ అంచనా తప్పడం అంచనా కాదు. యాక్చువల్గా ఏం జరిగింది అంటే,
రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం గమనించాల్సింది. ఒకటి టీఆర్ఎస్, గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళకు కూడా 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఎక్కడెక్కడైతే బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్న చోట వాళ్ళు కూడా కాంగ్రెస్ను ప్రత్యర్థిగా చూడలేదు, బీజేపీని ప్రత్యర్థిగా చూశారు. బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న ప్రతి చోట కూడా టీఆర్ఎస్ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టింది. మనం దాదాపుగా ప్రతి మాకు వినబడ్డది ఏంటంటే, అఫీషియల్ లెక్కలు ఏం లేవు కానీ 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత 100 కోట్ల రూపాయలు ఫ్రీబీసు, గవర్నమెంట్ స్కీమ్స్, హామీలు అవి ఇచ్చి టీఆర్ఎస్ కూడా తర్వాత లాస్ట్ డే ఎలక్షన్ ఇయరింగ్లో పోలింగ్ బూత్లు అక్కడక్కడ వాళ్ళ మేనేజ్మెంట్, ఎక్స్ట్రా మేనేజ్మెంట్, ఓటర్లకు డబ్బులు పంచడం ఇట్లాంటి జరిగిందని రిపోర్ట్స్ వచ్చినాయి మాకు. ఇట్లాంటిది టీఆర్ఎస్ చేయగలిగింది కాబట్టి టీఆర్ఎస్ కూడా అక్కడ చాలా సీట్లు బీజేపీ కావాల్సిన సీట్లు టీఆర్ఎస్కి వెళ్ళిపోయినాయి. ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు బీసీ వర్గానికి ఏదైతే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న ఏదైతే మేము స్టాండ్ తీసుకున్నదో పార్టీ, అది కొంచెం డిలే అవ్వడం మూలంగా కొంచెం మిస్కమ్యూనికేషన్, మిస్టాండ్ అయ్యి వేరే వర్గాలకు చెందిన కొంతమంది నాయకత్వం కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇట్లాంటి కొన్ని జరిగినది, అది ఎఫెక్టివ్గా దాన్ని మేము చెప్పడంలో డిలే అయిందనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు పార్లమెంటుకు ఖచ్చితంగా ఇది ఫైట్ బిల్ బిట్వీన్ అండ్ మోదీ అండ్ గాంధీ ఫ్యామిలీ, మోదీ అండ్ గాంధీ ఫ్యామిలీ, కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో ఉంటుంది. పబ్లిక్ చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రామ జన్మభూమికి సంబంధించిన ఏదో అంశమే తీసుకోండి, దేశభక్తికి సంబంధించిన చాలా విషయాలు గత 9.5 ఏళ్లలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధి, 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అయితే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ, వికసిత్ భారత్ ప్రోగ్రామ్ పేరుతోటి ప్రతి పల్లెపల్లెకు గర్వంగా వెళ్ళి మేము ఎగ్జాంపుల్స్తో డెలివరీ చేసిన 100% డెలివరబుల్స్ అయితే సాధించిందో గవర్నమెంట్, ఆ మన గ్రాఫ్ చూపిస్తూ ఆ డెవలప్మెంట్ మనం ఎఫెక్ట్గా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, వెదర్ గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంటే కానీ, విలేజ్ల డెవలప్మెంటే కానీ, మీరు అర్బన్లో మున్సిపాలిటీస్ డెవలప్మెంటే కానీ, హైవే నిర్మాణాలే కానీ, మీరు ప్రధానమంత్రి రోజు ఈ సడక్ యోజన అనే కానీ ఇట్లాంటివి తీసుకోండి, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు తీసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు తీసుకోండి, ఎంఎస్ఎంఈకి సంబంధించిన వాటిది కానీ, ఇప్పుడు ముద్రా లోన్లు కానీ, ఇట్లాంటి చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్కి మనం చూస్తున్నాం. మీరు ఇప్పుడు డిజిటల్ ఎకానమీ, ఇండియా అనేది డిజిటల్ ఎకానమీలో 5లోకి వచ్చినాం. ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా 5 ఎకానమీస్లో ఉన్నాం. ఇప్పుడు 2047 కల్లా 1 స్థానానికి పోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్నాం. మనం చాలాసార్లు మన వందే భారత్ ఎక్స్ప్రెస్లే కానీ, ఇప్పుడు ఉడాన్ విమానయానం సామాన్యునికి అయితే విమానయానం అందుబాటులో తీసుకురావడం కానీ, నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ, బస్ స్టేషన్లు తీసుకోండి మీరు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఇట్లా మీరు ఒక 249 రంగాల్లో 2014లో మన దేశ పరిస్థితి గ్రాఫ్ ఏ స్కేల్లో ఎక్కడుండే మనము, ఇవాళ ఎక్కడుండో చూస్తే ప్రతి రంగంలో దాదాపు 249 రంగాల్లో మనం అభివృద్ధిలో ఉన్నాం. మీరు వ్యవసాయ క్షేత్రాలు తీసుకోండి, దాని అనుబంధ సంస్థలు తీసుకోండి, ట్రేడింగ్, ఎకానమీ, మీరు తర్వాత జీడిపి గ్రోత్ కానీ, ఓవరాల్గా మీరు ఎక్కడ పోయినా కానీ ఐటీ టెక్నాలజీ, యూ నేమ్ ఇట్, మీరు లిస్ట్ చదువుతా పోతే దాదాపు మనకు గంట సేపు ఉట్టి లిస్ట్ దాని గురించి ఒక 1 లైనర్ చదివినా మినిమం 1 అవర్ మనము డెవలప్మెంట్ ఎంత జరిగిందో చెప్పుకోవచ్చు. ఎస్, సంక్షేమ పథకాలను మీరు బాగా చెప్తారు, సంక్షేమ పథకాలు లిస్ట్ చేయాలంటే చాలా తీస్తారు. కర్ణుడి చావకు కారణాలు అనేకం అన్నట్లుగా సార్, తెలంగాణలో బీజేపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి కారణం, తెలంగాణలో ఓటమికి బీజేపీ నేతల స్వయంకృత అపరాధమా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, ఏం చెప్తారు అసలు మీకు? మీరు రెండు కాదనండి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అక్కడ అపరాధం చేసింది ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, బీజేపీ 2014 నుంచి 2018 నుంచి ఇప్పటికీ ఇంప్రూవేషన్ అయితే నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ పెరిగినాయి, బీజేపీ పట్ల ప్రజలకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఒకటే ఒకటి ఏంటంటే, స్ట్రాటజికల్గా మేము అనుకున్న ఏదైతే ఎలక్షనీరింగ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్షన్ మేనిఫెస్టో కానీ, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ కానీ, ఇంప్లిమెంటేషన్లో డిలే అయింది కాబట్టి పబ్లిక్కి వెళ్లాల్సిన మెసేజ్ పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయింది. ఒకటి, టీఆర్ఎస్ పెట్టిన డబ్బులు, విచ్చలవిడిగా పెట్టిన డబ్బులతోటి ప్రజల్లో కొంత ఆ మాయగారి కొంత వెరీ స్మాల్ పర్సంటేజ్ డిఫరెన్స్. ఇక్కడ కూడా ఇప్పుడు బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చిన చోట 17 ప్లేసెస్ బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది. మీరు సెకండ్ ప్లేస్ వచ్చిన చోట చూస్తే కూడా పెద్ద పెద్ద మార్జిన్లు లేవు. తర్వాత కాంగ్రెస్ గెలిచిన చోట కూడా మనం చూసుకుంటే, కాంగ్రెస్ బిట్వీన్ టీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో ఉన్న చోట కూడా కాంగ్రెస్ గెలిచిన సీట్లలో మీరు చాలా తక్కువ మార్జిన్లో, ఓవరాల్గా కాంగ్రెస్కు 5 లక్షల ఓట్లే ఎక్కువ వచ్చింది, ఓవరాల్గా బీజేపీ టీఆర్ఎస్ పోలిస్తే 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి.
టీఆర్ఎస్ ఆ స్టేజ్ ఇంకా ఇట్లా సర్వైవ్ అయింది. ఈ రోజు కూడా 39 సీట్లు ఎలా వచ్చినాయనంటే కేవలం మభ్యపెట్టే మాటలు, తప్పుడు ప్రామిసెస్. సేమ్ కాంగ్రెస్ కూడా అటువంటి పరిస్థితే. వాళ్ళు ఆచరణకు సాధ్యం కానీ అమలుకు సాధ్యం కానీ స్కీమ్ ఫ్రీబీలు స్కీములు చెప్తున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో వెళ్ళి ఆల్రెడీ బీజేపీ కేంద్రంలో ఉంది, రెండోసారిగా ఉంది, మూడోసారి కూడా వస్తుందేమో అని చెప్పి చెప్తున్నారు. సరే వస్తున్నారా, ప్రజాతీర్పును బట్టి ఉంటుంది. తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి బీజేపీ చెప్తుంది కదా, అన్ని చోట్ల పోరాడుతుంది కదా. కేంద్రంలో మీరున్నా, మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా, ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణ ఓటర్లు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని ఎంచుకున్నారు తప్పితే బీజేపీని ఎందుకు ఎంచుకోలేకపోయారు? నేను అదే చెప్తున్నా ఇక్కడ. ఏంటంటే ఎప్పుడు కూడా సామాన్య మానవునికి ఇంకా చాలా, అంటే మనం ఇప్పుడు సామాన్య ప్రజలు బిలో పావర్టీ లైన్, మనకి 38% బిలో పావర్టీ లైన్ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ ఉన్న పబ్లిక్కి ఇప్పటికి కూడా ఇంకా చాలా ఆర్థికంగా కానీ ఆలోచన విధంగా కానీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇంకా రావాలి. ఓటింగ్ అనేది చిన్న చిన్న ఫ్రీబీస్కి, తర్వాత ఫ్రీగా ఇచ్చే అంశాల మీద కొంత ఓటింగ్ మభ్యపెట్టి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ 10-12% ఓటింగ్ ఈ 38%లోంచి ఇంకా ఆ డివిజన్ అనేది ఎడ్యుకేషన్ వైపు వస్తే మనకు ఆటోమేటిక్గా బీజేపీకి పెరుగుతుంది, ఒకటి. రెండోది వాస్తవాలు ఏంది అని గ్రహించి ప్రచారం చేయగలగడంలో కూడా మనకు కొంత ఈ ఎలక్షన్లో కొంత వెనుకబడ్డట్టు కనబడ్డది. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎంతైతే డెలివరబుల్స్ కిందికి వరకు రీచ్ కావాలనో వాస్తవంగా రీచ్ అవుతున్నాయి, ఎంతైతే బడ్జెట్ 100% డెలివరీస్ అవుతున్నాయి. ఇది చేసింది మేమే అని చెప్పుకోవాల్సింది బీజేపీ నాయకత్వం, బీజేపీ లీడర్లు. కానీ టీఆర్ఎస్ తమ బొమ్మలు వేసుకొని, కేసీఆర్ బొమ్మలు వేసుకొని, కేటీఆర్ బొమ్మలు వేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు వివిధ ప్రాజెక్టులకు డైవర్ట్ చేసుకుంటా, వాళ్ళ సంక్షేమ పథకాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లోన్లే కావచ్చు, గ్రాంట్సే కావచ్చు, తర్వాత డబ్బు సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కావచ్చు అన్నింటినీ కూడా ఇక్కడ అక్రమంగా డైవర్ట్ చేసుకుంటూ వాళ్లకు కమిషన్ల రూపంలో డబ్బులు సంపాదించుకోవడానికి పనికొచ్చేది. ఆ ఎంతైతే ఇంప్లిమెంట్ అయిందో, ఇంప్లిమెంట్ అయిన ప్రతి స్కీమ్ మీద వాళ్ళ పేర్లు వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. దాన్ని మనం టెక్నికల్గా యాక్చువల్ లీగల్గా కూడా టెక్నికల్గా ఆపాల్సి ఉండే, పూర్తి స్థాయిలో ఆపలేకపోయినాం. చాలా చోట్ల మేము ఫైట్ చేసి అప్పటికి కూడా చాలా ప్రోగ్రాంలలో మేము ఆ విషయాలు ఆపగలిగినాం. వాళ్ళు కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ బొమ్మలు వేసుకున్న వాళ్ళు ప్రచారం చేయడం ఆపగలిగినాం. కానీ డబ్బులు వచ్చినాయి, డెవలప్మెంట్ అయిన మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే జరిగింది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినా ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్లో ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఉండదు, టీఆర్ఎస్ ఇంకా రిలవెంట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే టీఆర్ఎస్ ఇక్కడ గెలిచినా ఇక్కడ గవర్నమెంట్ ఏమో ఆల్రెడీ అసెంబ్లీ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ఫామ్ అయింది, ఒకటి. రెండోది సెంటర్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఇటు పార్లమెంట్లో కాంగ్రెస్ కానీ లేదా టీఆర్ఎస్ కూడా సెంటర్లో వచ్చే అవకాశం లేదు. టీఆర్ఎస్ ఇండి కూటమిలో ఉంటాడా, టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఉంటాడా, లేకపోతే థర్డ్ ఫ్రంట్ పెట్టుకుంటాడా, లేకపోతే ఇంకా ఎన్డీఏలోకి వస్తాడా అనే విషయం కూడా క్లారిటీ లేదు పబ్లిక్కి, ఒకటి. రెండో అంశము, పబ్లిక్ ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అక్రమాలకు, అరాచకానికి, దోపిడీకి గురైన తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంది. అంతకుముందు గత 70 సంవత్సరాల మన చరిత్ర చూస్తే కాంగ్రెస్ కూడా వాళ్ళు గొప్పగా సాధించిన విజయాలు లేవు. అది కరప్షన్ విషయాలే కావచ్చు, అభివృద్ధి లోపాలే కావచ్చు, సంక్షేమ పథకాల లోపాలే కావచ్చు, చాలా చోట్ల కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. బీజేపీకి చెప్పుకోవడానికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, ఆర్థిక అభివృద్ధి, జరుగుతున్న డెవలప్మెంట్ అనేది చెప్పుకోవడానికి ప్రత్యక్షంగా చాలా విషయాలని, ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు వికసిత్ భారత్ ప్రోగ్రామ్ పేరు మీద బ్యాంకులను ప్రాక్టికల్గా సర్వీస్ ప్రొవైడర్స్ని, హాస్పిటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నడిచే హాస్పిటల్స్ వీరన్నింటినీ కూడా గ్రామీణ ఉపాధి పథకాల నుంచి మొదలుపెట్టి దాదాపు 16 రంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చిన ఫండ్స్తో జరిగే డెవలప్మెంటు, అవైలబుల్ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా ఇప్పుడు వికసిత్ భారత్ పేరు మీద, వికసిత్ భారత్ అభియాన్ అదే యాత్ర పేరు మీద ప్రతి పల్లెలో కూడా ఇవాళ ఇప్పుడు నేను కూడా నిన్న అటెండ్ చేస్తూ వస్తున్నాను, రేపటి మళ్ళీ పోతున్నాను, డిజిటల్ స్క్రీన్ పెట్టి వీడియోలు పెట్టి మరీ చేసుకుంటూ అక్కడ టెంట్ వేసి మరీ ఊర్లలో మా కార్యకర్తల సహకారంతో, లోకల్ సర్పంచ్ల సహకారంతో ప్రతి విలేజ్లో కౌంటర్లు పెడుతున్నాం. సో యూఆర్ వెరీ కీన్ అండ్ యూఆర్ వెరీ యూ హ్యావ్ అ వెరీ స్పెషల్ స్ట్రాటజీ ఫర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్, ఈజ్ దట్ రైట్? క్లియర్ కట్ స్ట్రాటజీ ఉంది, గర్వంగా చెప్పుకోవడానికి జరుగుతున్న అభివృద్ధి, జరిగిన అభివృద్ధి కూడా మనకు చెప్పుకోవడానికి ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే తప్పుడు ప్రచారాలతోటి అమలుకు అలవి కానీ నోచుకొని ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనే గ్యారంటీ లేదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మాకు ఇంకా అప్పులు కావాలి, మాకు గ్రాంట్స్ కావాలి, మాకు సహకరించాలని అడుగుతున్న పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇంకా దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల
బడ్జెట్ ఉంటే కానీ వాళ్ళకు ఇచ్చిన ఆర్ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడం వీలు కాదు. కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పిన విధంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే కొంత రిలీఫ్ ఉంటుందేమో కానీ 98% నేను చెప్తా కాంగ్రెస్ ఏదైతే కమిట్మెంట్ తోటి కమిట్మెంట్ ఇచ్చి వచ్చిందో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. భారతీయ జనతా పార్టీ ఈ విషయాలు మేము ఎఫెక్ట్గా చెప్పగలుగుతాం. యాక్చువల్గా ఆల్టర్నేటివ్ అంతకంటే 10 times మోర్ అభివృద్ధి ట్రాన్స్పరెన్సీతో అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేస్తుంది. మీరు గుజరాత్ తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, యూపీ తీసుకోండి, ఎక్కడైనా కర్ణాటకలో ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన ఏదైతే అభివృద్ధి కానీ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ కానీ వచ్చిన ఉన్న బడ్జెట్ని ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉపయోగించాలి, దినదినము సామాన్య మానవుని లైఫ్ ఎన్హాన్స్మెంట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక ఇంప్లిమెంట్ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి బీజేపీకి చెప్పుకోవడానికి చరిత్ర బాగుంది, చెప్పుకునే ఇప్పుడు నడుస్తున్న కాలంలో సక్సెస్ స్టోరీ బాగుంది కాబట్టి బీజేపీ ఎఫెక్టివ్గా క్యాంపెయినింగ్ చేయగలుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేము 10 to 12 ఎంపీ సీట్లు, తర్వాత 35% to 38% మనం ఓటు బ్యాంకు మీద టార్గెట్ పెడుతున్నాం, ఖచ్చితంగా గెలుస్తాం అందులో మనం నో డౌట్. టీఆర్ఎస్ అయితే ఇర్రెలవెంట్ అవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా మీరు బీజేపీ ఇదే చెప్పింది, ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామని చెప్పింది కానీ బట్ రిజల్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కూడా మీకు అదే చెప్తున్నారు సార్. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం మాట్లాడుకొని తీరాల్సిందే గురువారెడ్డి గారు, బీజేపీ యాక్టివ్గా అంటే అనుకున్నంత యాక్టివ్గా పనిచేయటం మూలానే కాంగ్రెస్ ఫామ్లోకి వచ్చింది అని చెప్పి నేను తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత కొంతమంది బీజేపీ నేతలతో మాట్లాడితే ఇదే చెప్తున్నారు. మా దాంట్లో దానికన్నా కూడా ఈ కారణాలు ఏదో చెప్పుకొస్తున్నారు. ఇది ఎగ్జాగరేషన్గా అనిపించట్లేదు అంటే కాంగ్రెస్ని ఎక్కడ తక్కువ చేస్తూ కాంగ్రెస్ స్టామినాని మీరు అసలైన అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహల్లోకి ఊహించుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్ ఏం లేదా? రెండు మూడు ఇక్కడ మనం విషయాలు మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది బీజేపీ పెట్టాల్సినంత ఎఫర్ట్ పెట్టింది, జాతీయ స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పెట్టాల్సిన ఎఫర్ట్ పూర్తి స్థాయిలో పెట్టింది. కొన్ని స్ట్రాటజీస్ టైమింగ్ సరిపోకపోవడము, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పుడు కమిట్మెంట్లు ఇచ్చి వాళ్ళు తర్వాత ఎగ్జాగరేటెడ్ అమౌంట్స్ 40 to 50 crore కూర్చోటి ఖర్చు పెట్టిరనే ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదంతా జరిగింది. కొంత పబ్లిక్ని కింది స్థాయిలో బిలో పావర్టీ లైన్ వాళ్ళను తప్పుడు స్కీమ్లతో మభ్యపెట్టడం, ఉదాహరణ గురించి చెప్తా, ఇప్పుడు 2 lakh ఫామ్ లోన్ వేవర్ అన్నారు ఏది రైతులకు, అది ఇంప్లిమెంట్ చేయడం ఎంత ఏ విధంగా సాధ్యమైంది? రుణమాఫీ 15,000 acres రైతు బంధు ఇస్తామన్నారు, అది ఇంప్లిమెంట్ చేయడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి వీళ్ళకు? ఇంతవరకు అయితే అది ఇంప్లిమెంటేషన్ కనబడట్లేదు. అట్లానే తీసుకొస్తే ఇప్పుడు మీరు మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఉచిత బస్ అనేది స్టార్ట్ చేయగానే ఎన్ని విమర్శలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చింది, ఆటోలు నడిపిన వాళ్ళ నుంచి వచ్చిన హెజిటేషన్ కానీ, మగవాళ్ళకు ఇన్కన్వీనియన్స్ కానీ, ఒరిజినల్గా యాక్చువల్గా ఏం జరుగుతున్నది, దాని రిజల్ట్ ఏంటి అనేది మనకు కొంతకాలం గడిస్తే తెలుస్తుంది. మనకు వీళ్ళు ఓట్లు ఆకర్షించడానికి కాంగ్రెస్ ఇచ్చిన ప్రామిసెస్ కానీ, టీఆర్ఎస్ చెప్పిన మభ్యపెట్టే విధానాలు కానీ, వీటి మూలంగా కొంత కింది స్థాయి ప్రజలు రాంగ్ కాన్సెప్ట్తో కొంత ఓటింగ్ అట్టుపోయింది అనేది ఆన్ స్మాల్ మార్జిన్స్లో పోయినాం అనేది ఒకటి. రెండోది ఇక్కడ కొంత ఇప్పుడు ఈ లోపం సరే మీరు అన్నట్టుగా బీసీ సీఎం అనే కాన్సెప్ట్ లేట్గా పోవడం కానీ, ఇంకా వేరే వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయం కానీ లేట్గా పోవడం ఒకటి. దీంతోపాటు లీడర్షిప్ ఏదైతే మనకు ట్రాన్స్పరెన్సీ ఉందో, కొంత ఇప్పుడు టికెట్లు ఇష్యూ చేయడంలో కానీ కొన్ని ఇష్యూస్ జరిగినాయి అనేది రిపోర్ట్స్ వచ్చినాయి, కొన్ని గొడవలు జరిగినాయి అంటే ఇష్యూస్ జరిగినాయి. ఇవన్నీ కూడా కొంత క్యాడర్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కొంతకాలం టెంపరీగా. బట్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరకు వచ్చిందో మొక్కవోని ధైర్యంతో క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేసిండ్రు. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే మేము మేనిఫెస్టోని ఇంకొక 2 months ముందు ప్రకటించి అట్లనే ఈ బీసీ అనే అంశం, నిజంగా బీసీ సీఎం అనే అంశం తీసుకొచ్చే కన్నా దానికన్నా ఒక లీడర్ని సీఎంగా ప్రకటించండిమా, లేకపోతే సీఎం మేము ప్రకటిస్తాము ఈ బీసీ సీఎం అనేది ఈ కారణాల చేత చేస్తామనేది ఇంటర్నల్గా క్యాడర్కు తర్వాత ముఖ్యమైన ఓకల్ సెక్షన్ చెప్పి దాన్ని కొంచెం స్ట్రాటజీలో సవరణ చేసుకుని టైం సరిపోయిందంటే కిందికి పర్క్యులేట్ అయ్యేది అది. ఓకే, ఇక్కడ పబ్లిక్లో అనౌన్స్ చేసాము, చేసిన తర్వాత పబ్లిక్ ఈ విషయము అర్థమయ్యే లోపల ఎలక్షన్ అయిపోయింది. అది అదొకటి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఇక్కడ బీజేపీ ఎఫర్ట్లో కానీ రాష్ట్ర నాయకత్వం ఎఫర్ట్లో కానీ కమిట్మెంట్లో కానీ జాతీయ నాయకత్వం ఎఫర్ట్లో కానీ కమిట్మెంట్లో ఎక్కడ లోపం జరగలే. మీరు ఉదాహరణ నరేంద్ర మోదీ గారి సభలు కానీ, కిషన్ రెడ్డి గారు పోయిన సభలు కానీ, అమిత్ షా గారు పోయిన సభలు కానీ, ఎక్కడ పోయినా కానీ మీ బండి సంజయ్ గారు, రాజేంద్ర గారు ఎవరు సభలకు పోయినా బ్రహ్మాండంగా పబ్లిక్ వచ్చారు. ర్యాలీస్లో తండోపతండాలుగా మేము 10,000 ర్యాలీ చేద్దాం అనుకున్న గజ్వేల్లో 20,000 నామినేషన్ ర్యాలీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారి సభ మేము 20,000 to 30,000 మాత్రం అవుతారేమో అనుకున్న సందర్భంలో 60,000 to 70,000 వచ్చిన, 100,000 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది పబ్లిక్ నుంచి వాలంటరీ రెస్పాన్స్ ఉండే కొంత ఏంటంటే ఎలక్షన్ మేనేజ్మెంట్లో కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే
అమలుకు సాధ్యం కాని స్కీములు చెప్పడంలో పబ్లిక్ని కొంత కన్ఫ్యూజ్ చేసి కొంత ఓట్ బ్యాంకు ఖర్చు ఎక్కువ పెట్టి వాళ్ళు చేసుకున్న దాని మూలంగా నష్టం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, మనం ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని నుంచి ఎక్కువ తర్కించుకొని చేసే కన్నా జరిగిన తప్పులను మనం తర్కించుకొని నెక్స్ట్ అటువంటి తప్పులు జరగకుండా ప్యాచప్ చేయడానికి ఆల్రెడీ మన జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలు అందరూ కూర్చొని గత 2-3 రోజులుగా చర్చలు చేసి దానికి నెక్స్ట్ ప్లానింగ్ ఏందనేది పకడ్బందీ ప్లాన్ జరుగుతుంది. ఇవాళ 10 నుంచి 12 పార్లమెంట్లు ఖచ్చితంగా గెలిచి తీరుతాం మేము. దానికోసము పకడ్బందీ ప్లాను నడుస్తుంది ఎక్కడ కూడా లేకుండా. తర్వాత నరేంద్ర మోదీ గారి ఇమేజ్, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగానైతే నరేంద్ర మోడీ అనేది ప్రపంచానికి నాయకుడండి. మీరు అమెరికా దేశాధినేతలు కానీ, మీరు రష్యన్ ప్రెసిడెంట్ కానీ, మీరు ఈవెన్ కెనడా ప్రైమ్ మినిస్టర్ కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అంటే మోదీ గారిని ఫాలో అయ్యే పరిస్థితి ఉంది వాళ్ళు. మీరు వాళ్ళే మనం ప్రపంచ దేశాలు టాప్ 20, మన G20 ఉంది, G20లో మనం G20 హోస్ట్ చేస్తున్నాం ఫస్ట్ టైం. ఇట్లాంటి పరిస్థితికి మనం ఎదిగినాం ప్రపంచవ్యాప్తంగా. దేశంలో కూడా ఎక్కడెక్కడైతే బీజేపీ పరిపాలనలో ఉందో అక్కడ ఆర్థిక అభివృద్ధి పర్ఫెక్ట్గా చాలా పద్ధతిగా జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా జరగాలనే ఆశ ఆకాంక్ష మనకుండే, పబ్లిక్ కూడా కోరుకున్నారు. అది ఎందుకు కొన్ని స్ట్రాటజీలు టైమింగ్ సరిపోక జరిగింది తప్పితే ఇంకా ఎటువంటి లోపం లేదు. ఇప్పుడు ఆ జరిగిన తప్పుల్ని పొరపాటుని కూడా సవరించుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్గా బుల్డోజింగ్ ఎఫర్ట్ తోటి ముందుకు పోతామనేది నా నమ్మకం. బీజేపీ నాయకత్వం ఒక సీరియస్ విమర్శను ఎదుర్కొంటుంది గురువారెడ్డి గారు. నాయకుల్ని ఎంచుకోవటంలో, నాయకులు ఉండేలా చూసుకోవటంలో బీజేపీ హైకమాండ్, అలాగే మీరు కేంద్ర నాయకత్వం అనుకోండి, రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అవుతోంది అనేటువంటి విమర్శ ఎదుర్కొంటున్నారు. విజయశాంతి గారు బయటకు వెళ్ళిపోవటం కావచ్చు, లేదంటే రాజగోపాల్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవటం కావచ్చు, వీళ్ళందరినీ ఏ విధంగా చూడాలి? ఇది బీజేపీ నాయకత్వం యొక్క లోపం అనుకోవాలా, లేకపోతే బీజేపీ యొక్క స్ట్రాటజీని విజన్ని వీళ్ళు అర్థం చేసుకోలేక ఫెయిల్ అవుతున్నారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఫండమెంటల్ ఐడియాలజీ ఒక ట్రాక్లో వెళ్తుందండి. దేశభక్తి, దేశం కోసం, ధర్మం కోసం, దేశాభివృద్ధి కోసం ట్రాన్స్పరెంట్గా అట్టడు వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతుంది. ఈ ప్రాసెస్లో మీరు చూడండి, విజయశాంతి గారు రికార్డు చూడండి. వారు సొంతంగా పార్టీ పెట్టడం, ఒక పార్టీలో ఉండడం, మళ్ళీ ఇంకో పార్టీ మారడం, తర్వాత ఇంకో పార్టీ కూడా, ఆ ట్రాక్ రికార్డు చూడాలి మనం. వినాయకులు మనం తప్పు పట్టట్లేదు. నేను ఎవరి అవసరాల కోసం వాళ్ళ నాయకులు రావచ్చు, సందర్భాన్ని బట్టి నచ్చిన రోజులు ఉండొచ్చు, నచ్చకపోయినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ పొలిటికల్ పార్టీలో. సో వాలంటరీ ఆర్గనైజేషన్, పార్టీ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదు. ఎవరికైతే నిజంగా ఉపాధి అవసరం, లేదంటే ఎవరికి నిజంగా ఒక షెల్టర్ అవసరం, లేదంటే ఎవరికైతే రికగ్నిషన్ అవసరం అనుకున్నప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద ఎవరికి గాలి కట్టుకుందో అటు వైపు వస్తుంటారు రాజకీయాలు. వాళ్ళని కాదని మనం రావద్దాం అని చెప్పలేము. తర్వాత మనం రాజగోపాల్ రెడ్డి గారు, వాడు వారంతర వారే వచ్చిండ్రు, మన పార్టీలో జాయిన్ అయినరు. మనం ఎప్పుడు కూడా ఆయన తన ఎప్పుడైతే ఇక్కడ ఫిట్ అయ్యి ఇక్కడ బాగా కంఫర్టబుల్గా ఉన్నంతకాలం ఉన్నాడు. ఆయనకు తోచినప్పుడు ఆయన రేపు కాంగ్రెస్ ఆయన వైపు గాలి ఉండదు అనుకున్నాడో, లేకపోతే మళ్ళీ అక్కడైతే బెటర్ ఆప్షన్ ఉండదు అనుకున్నాడో, ఇక్కడ ఆయన అనుకున్నవి కొన్ని జరగలేదు. ఏంది ఆయన పర్సనల్ ఇష్యూ, అది పర్సనల్ సమాధానం. మనం ఆయన పొమ్మని చెప్పలేదు. ఆయన వస్తానప్పుడు మనం వెల్కమ్ చేసినాం, పోతానప్పుడు కూడా గట్టిగా పట్టుకొని పోద్దని ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ నుండి మన దగ్గర వచ్చి మళ్ళీ కాంగ్రెస్కే పోయిండు, సొంత కుటుంబ పోయిండు. వివేక్ కూడా అదే కదా, వివేక్ గారు కూడా అంతే. వివేక్ గారు కూడా యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి బీజేపీ వీళ్ళను గుండెకి హత్తుకొని అంబ్రెల్ల కింద తీసుకొని వీళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇచ్చి, జాతీయ స్థాయి వాళ్ళకు పొజిషన్ ఇచ్చి పార్టీలో వాళ్ళని గౌరవించింది. గౌరవించినప్పుడు అదేవిధంగా వాళ్ళు కూడా ఈక్వల్గా టీం వర్క్ చేసి ఉన్నంతకాలం వాళ్ళకి ఎప్పుడైతే రాజకీయంగా అవకాశాలు ఇంకో చోట బాగా కనబడ్డాయో, లేకుంటే వాళ్ళకు ఇక్కడ ఇంకో రకంగా నచ్చలేదు, వాళ్ళు దానికి మనమేమీ ఆపే పరిస్థితి లేదు. ఇక్కడ దానిలో మనం తప్పుపట్టేది కూడా ఏం లేదు. కాకపోతే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకు బాగా అనిపించినప్పుడు వచ్చి, వాళ్ళ అవసరం తీరి వాళ్ళు బాగలేదు ఇంకో చోట బాగుందనప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ నాయకులను మేము ఎప్పుడు కూడా వాళ్ళని పెద్ద పట్టించుకోదు. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఫండమెంటల్గా గ్రాస్ రూట్ లెవెల్లో బీజేపీకి ఒక కోర్ వాల్యూస్ ఉన్న ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల నుంచి, ఏబీవీపీ నుంచి, సంఘక్షేత్రాల నుంచి, బీజేపీ నుంచి ఒక ప్లాట్ఫాము, ఒక తనదంటూ ఒక ఐడియాలజీకి ఒక ప్లాట్ఫామ్ అయితే ఎవర్గ్రీన్గా యూత్ కొత్త రక్తం వస్తూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ గ్రోత్లో ఉంది. ఇవాళ డెమోక్రటిక్ పార్టీగా ప్రపంచంలో మేము లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ. ఓకే, తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిందో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి పార్టీకి ఒక నాయకుడి మీదనో వస్తేనో, ఒక నాయకుడు పోతేనో నష్టం కానీ లాభం కానీ లేదు. కాకపోతే ఒకటి పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో కొంతమంది నాయకులది ఇంప్రెషన్ పనిచేస్తుంది. కానీ నాయకులు మనకున్న ఇప్పుడు సిచ్యువేషను, లిమిటేషన్స్ని అర్థం చేసుకోకుండా
వాళ్ళు అవసరం ఉన్నప్పుడు రావడం, మళ్ళీ వాళ్ళు అవసరం తీరంగానే వాళ్ళ డిమాండ్లు ఫుల్ఫిల్ కానప్పుడు వెళ్ళిపోవడము, ఇట్లాంటి కొన్ని మాత్రం పార్టీ ఎప్పుడూ పాజిటివ్గా చూడదు. వెళ్ళే వాళ్ళను ఆపలేం మనం. వాళ్ళే మళ్ళీ రేపు పొద్దున ఈ పార్టీ పవర్లోకి వస్తుంది, వాళ్ళకి అవసరాలు ఉన్నాయన్నప్పుడు మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు ఈసారి మేము మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం మనం. మనం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మనం వదిలేసి వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ అవసరాల కోసం వెళ్ళిపోయిన వాళ్ళను రెండోసారి ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. రాని ఓకే, బీజేపీ మీద కానీ, బీజేపీ మీద విధానాల మీద కానీ ఒక రాయి కూడా పడనివ్వరు మీరు. ఎందుకంటే ఇది మీరు నిన్న వచ్చినటువంటి లీడర్ ఏం కాదు కదా, చిన్నప్పటి నుంచి మొత్తం అంతా కూడా మీరు బీజేపీ బీజేపీ తత్వాన్ని నర నరాల్లోకి ఇంకించుకున్నారు కాబట్టి మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఆ మోడ్లో చేసుకోవటంలో ఏమాత్రం తప్పులేదు గురువారెడ్డి గారు. కానీ బట్ నిజాలు ఆ విధంగా ఉండవు, నిజాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి నిజాన్ని మీ ముందు కొన్ని పెట్టబోయే ముందు నాకు మీ నుంచి ఒక హానెస్ట్ ఆన్సర్ కావాలి. పార్టీకి విధేయతగా ఉండేటువంటి వాళ్ళకి, బీజేపీ హైకమాండ్ దగ్గర క్రమశిక్షణగా ఉండేటువంటి వాళ్ళని, అది ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా పార్టీ గుర్తిస్తుందా లేదా? నాకు దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఖచ్చితంగా గుర్తిస్తుందండి, కాకపోతే ఇన్స్టెంట్ కాఫీ కాదు బీజేపీ అనేది. ఓకే, బీజేపీ అనేది ఇన్స్టెంట్ కాఫీ కాదు. మీరు చూడండి, నరేంద్ర మోదీ హింసెల్ఫ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మనకిప్పుడు మీకు ఇప్పుడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి కానీ మీరు తీసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే, ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ కిషన్ రెడ్డి గారిని తీసుకోండి. చాలా కింది స్థాయి నుంచి కష్టపడి బ్రిక్ బై బ్రిక్ డెవలప్ అయ్యి వచ్చిన నాయకుడు. మీరు బండి సంజయ్ గారిని తీసుకోండి, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీఐ ఎంపీ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత టీఆర్ఎస్ గోల్డెన్ వే వేయటం కోసమే బండి సంజయ్ గారిని తప్పించి కిషన్ రెడ్డి గారిని పైకి తీసుకువచ్చారు అనేటువంటి విమర్శ మీరు ఎదుర్కొంటున్నారు. అది మీ దాకా వచ్చిందా, మీకు తెలుసా? అది ఇప్పుడు విమర్శలు ఫ్రీగా ఉన్న సోషల్ మీడియా ద్వారా కానీ, ఖర్చు కానీ నోటి ద్వారా చాలామంది నరం లేని నాలుక ద్వారా మాట్లాడుతూనే ఉంటారండి. ఓకే, బీజేపీకి పెద్ద ఒక నెట్వర్క్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్గనైజేషన్ టీం ఉంటుంది, ఫ్రంట్ ఎండ్లో పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, పబ్లిక్ పర్సెప్షన్ సర్వే టీములు ఉంటాయి. బండి సంజయ్ గారిది టర్మ్ అయిపోయింది కాబట్టి వారికి ఎలివేషన్ వేయడానికి ఎందుకంటే బాగా కష్టపడి పార్టీని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారు. వారికి ఎలివేషన్ ఇవ్వడానికి కేంద్రాన్ని తీసుకుపోదాం ఉద్దేశంతో తీసుకోవటము, టర్మ్ అయిపోయింది కానీ ఎలక్షన్కి ఇంకొంచెము ఇంపిటస్ డబుల్ ఇంపిటస్ క్రియేట్ చేయడానికి కొత్త నాయకత్వం ట్రై చేద్దాము, లేదంటే సీనియర్ను ట్రై చేద్దామని పార్టీ ఆలోచించి ఉండొచ్చు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని కనుక తీయకుండా గనక ఉంటే, మీ మాటలను చెప్పాలంటే బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటే, తెలంగాణలో బీజేపీ ఫలితాలు వేరే విధంగా ఉండేవి అనేటువంటిది బీజేపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి మాట. ఆన్ రికార్డ్ మీద ఒప్పుకుని ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం గురువారెడ్డి గారు. కనీసం ఆ నిర్ణయంలోనైనా మీరు పోస్ట్ మార్టం చేసుకున్నారా? కనీసం బీజేపీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారిని తొలగించడాన్ని ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారా, పశ్చాత్తాపడ్డారా? ఇంట్రోస్పెక్షన్ పశ్చాత్తాపం వైపు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను మీకు వాస్తవం చెప్తాను ఏంటంటే, బీజేపీ నాయకత్వాన్ని తయారు చేయడంలో ఏ విధంగా అయితే పనిచేస్తుందో, బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేయడంలో ఏ విధంగా అయితే పనిచేసింది అంటే ఆలోచించిందో, బండి సంజయ్ గారికి ఎలివేషన్ ఇచ్చేసి ఇంకొకరిని తీసుకురావడం కూడా ఆ విధంగానే ఆలోచించుంటారు. ఏ సడన్గా ఎవరో కంప్లైంట్ చేయగానే వెంటనే చేయలే, ఒకటి. రెండోది, కొంత డ్యామేజ్ జరిగింది బండి సంజయ్ గారిని తప్పించడంలో, కొంత డ్యామేజ్ జరిగింది. కానీ కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చినప్పుడు బ్యాలెన్స్ అయింది అది. అట్లే మనం ఇంకో రకంగా ఆలోచించుకోవాల్సిన విషయం లేదు. కాకపోతే బండి సంజయ్ గారు ఉంటే బాగుండేది అనే పర్సెప్షను టాక్ వచ్చింది, వస్తూనే ఉన్నది, ఇంకా కంటిన్యూ ఇక్కడ ఢిల్లీలో కూడా వస్తున్నది, ఉంటే బాగుండేది ఉంటే బాగుండేది. కానీ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు అనుకున్న స్పీడ్ తోటి ఏదైతే ఇప్పుడు కవిత నరేష్ జయించడం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాల మీద ఆయన చేసిన అటాక్ కానీ కూడా, వాటి మీద యాక్షన్ తీసుకోవడంలో తీసుకుంటే కూడా బండి సంజయ్ గారిని తప్పించడం కన్నా అనే తప్పించడం అనే కన్నా బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇచ్చినాము ఈ యాక్షన్ తీసుకున్నామనే పాజిటివ్ నోట్ ఇంకా బాగా పోయేది. దాంట్లో లీగల్ సిస్టమ్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ తర్వాత కోర్టులు కానీ వీళ్ళందంటే దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. పబ్లిక్ అందరూ ఏమనుకుంటున్నారంటే, కవితను అరెస్ట్ చేయడము బండి సంజయ్ గారిని తప్పించారనే మాటలే తప్పు. అసలు కవితను అరెస్ట్ చేయడం బీజేపీ చేయదు, బండి సంజయ్ గారిని తప్పించిన బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇవ్వడానికి బాగా పనిచేసింది కాబట్టి ప్రమోషన్ ఇచ్చి వల్ల నేషనల్ జనరల్ సెక్రటరీ చేసింది వారిని. ఇవాళ ఆయన ఇప్పుడు కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుని చేసి ఇన్ఛార్జ్ నేషనల్ కిసాన్ మోర్చా నేషనల్ పార్టీకి సంబంధించి కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ చేసిన వారిని. తర్వాత ఇప్పుడు రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఆయన ఎట్లా ఎంపీ పోటీ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ పార్టీ డెవలప్మెంట్ కోసం ఒక మూడు నాలుగు రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జ్కి పోతాడు ఎన్నో రంగాల్లో. ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్ లీడర్. ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆయన పాదయాత్ర చేసిండు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే తమిళనాడులో కూడా ఇప్పుడు మనకు తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తున్నాడు, రైట్? ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ విఆర్ఎస్ తీసుకున్నారు కదా, అక్కడ ఆటోమేటిక్గా పార్టీ పెరుగుతుంది. సో ఒక దగ్గర జరిగిన సక్సెస్ ఎగ్జాంపుల్ ఇంకో దగ్గర మనకు పనిచేస్తుంది. పార్టీ కనుక ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి మీరు అంటున్నారు కదా, ఇవాళ 10 నుంచి 12 ఎంపీ సీట్లు గెలిచినాం అనుకోండి,
ఈ విషయం పక్క పోతే చర్చ అది కాదు. కవిత అరెస్ట్ కానీ బండి సంజయ్ గారు పార్టీ పదవి మారడానికి అది కాదు చర్చ. చర్చ ఏంది, ఇవాళ కాజ్ ఏంటి, ఇప్పుడు ఏ ఎలక్షన్ కూడా మనము నాలుగు అంశాలు చూడాలి. కాజ్, రీజన్ ఏంటి, మనం ఎలక్షన్ దేనికోసం పోతున్నాం, ఏ ముద్దాతో పోతున్నాం అనేది, ఏ స్లోగన్తో పోతున్నాం అనేది. ఫేస్ ఎవరు, మన నరేంద్ర మోదీ గారు ఫేస్. మన దగ్గర డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉంది, ఇక్కడ కరప్షన్ జరిగిన హిస్టరీ ఉంది తెలంగాణలో, ఇక్కడ మోసం జరిగిన, ప్రజలు తెలంగాణ కోసం 20 సంవత్సరాలు కొట్లాడి మలిదశ ఉద్యమంలో 1996 నుండి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఉన్నది. ఇక్కడ ఎన్నో ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎన్నో కమిట్మెంట్లు, బంగారు తెలంగాణ సాధిస్తానని మోసం చేసిన కేసీఆర్ ఒక మోసపు హిస్టరీని కపి ఒక గాయాలతో ఉన్న తెలంగాణ. ఇప్పుడు ఏదో ఒకటి మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, వాస్తవంగా తెలంగాణ దేనికోసం కావాలనుకున్నాం, అభివృద్ధి కోసం కావాలనుకున్నాం, అభివృద్ధి చేసిన చరిత్ర ఎవరికి ఉన్నది, భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మనం గుజరాత్ మోడల్, మధ్యప్రదేశ్ మోడల్ కాపీ పేస్ట్ ఇక్కడ చేయగలిగితే, యూపీ మోడల్ కాపీ పేస్ట్ చేయగలిగితే, ఆటోమేటిక్గా అది మనం ఎలివేట్ అవుతాము. బీజేపీ ఏ ఉద్దేశం కోసం, ఏ పర్పస్ కోసం తెలంగాణ ఉద్యమం చేసి 1200 మంది ప్రాణాలు కోల్పోయి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడినామో, ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలంటే నిజమైన డెవలప్మెంట్ చేసే శక్తి బీజేపీ దగ్గరనే ఉంది. ఆ యాక్సెస్ కానీ, ఆలోచన విధానం కానీ చేసిన అనుభవం బీజేపీ దగ్గర ఉంది. కాబట్టి మనం చూడాల్సిన అంశము బండి సంజయ్ గారి పదవి మార్పు విషయం కాదు, మనం చూడాల్సింది కవిత అరెస్ట్ విషయం కాదు, చూడాల్సింది మనం చూడాల్సింది ఏంటంటే ఆ పర్పస్ దేనికోసం. కవిత కరప్షన్లో ఉంది, అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాలి, అది ప్రాసెస్ చూసుకుంటుంది. ఆమె మీద ఆల్రెడీ ఈడీ నోటీసులు పైన వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, నడుస్తూ ఉంది అది. ఆ ప్రాసెస్ను మనం ఓవర్లాప్ చేయలేము, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, బండి సంజయ్ గారు ఇవాళ పార్టీకి అందుబాటులో ఉన్నారు, ఇక్కడ నేను ఎంపీగా పోటీ చేస్తారు, ఇవాళ ఎలక్షన్లో ప్రచారం చేశారు, మళ్ళీ ఎలక్షన్లో ప్రచారం చేస్తారు, ఆయన కలిసే ప్రతి నాయకులకి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ చెప్తున్నాడు, గెలిచించో ఎవరు అది వచ్చిన ప్రతి చోట కూడా బీజేపీ కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన పాజిటివ్గా మాట్లాడుతూనే ఉన్నాడు, యూత్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఫ్యూచర్లో మనం జరగాల్సింది ఏంది, మనం ఇప్పుడు ఇవాళ హ్యాండ్స్ ఇవాళ ఉన్న మన పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా మనం వచ్చే ఎలక్షన్స్లో నరేంద్ర మోదీ గారిని 3వ సారి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడానికి తెలంగాణ తరఫున 10 నుంచి 12 మంది ఎంపీలు ఇవ్వడమే మా కర్తవ్యం. దాంట్లో ఇప్పుడు మెదక్ పార్లమెంట్ కానీ, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, బండి సంజయ్ గారిని మీరు డిమోట్ చేయలేదు, ప్రమోట్ చేశారని అంటున్నారు. ఒప్పుకుంటాను, ఓకే, కొంతమేరకు ఒప్పుకుంటాను. గురువారెడ్డి గారు, నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను, నాకు ఏకవాక్య సమాధానం కావాలి, ఒక్క వాక్యంలో మాత్రమే సమాధానం కావాలి. నిజంగా డెడికేషన్కి, క్రమశిక్షణకు బీజేపీయే సర్వమస్ అనుకునేటువంటి ఏ కార్యకర్తకైనా, ఏ లీడర్కైనా బీజేపీలో భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఐ నీడ్ ఏ వన్ వర్డ్ ఆన్సర్. ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ కనుక విల్ యు స్టాండ్ ఆన్ దిస్ ఆన్సర్? ఖచ్చితంగా ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక నిజంగా గనక మీరు చెప్పిన ఆన్సరే కరెక్ట్ అయితే, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ అండ్ బై ద సేమ్ వే ఐ నీడ్ ఇస్ అ వెరీ స్ట్రైట్ ఆన్సర్ గురువారెడ్డి గారు, 2019 సంవత్సరంలో మెదక్ పార్లమెంట్ నుంచి మీరు టికెట్ ఆశించారు. నాకు తెలిసి బీజేపీకి ఉన్నటువంటి అతి కొంతమంది హార్డ్ కోర్ కార్యకర్తల్లో మీరొకరు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి యూ హ్యావ్ నో టికెట్, మీకు బీజేపీ హైకమాండ్ మొండి చేయి చూపించింది, అవునా కాదా? టికెట్ అప్పుడు టికెట్ ఇవ్వలేదు, దానికి ఒక కారణం చెప్పింది. దానిలో ఇప్పుడు అప్పుడు రఘునందన్ రావు గారు బెటర్ క్యాండిడేట్, వయసులో పెద్దవాడు, మోర్ లాంటి పర్సన్, ఈసారి ట్రై చేద్దాము, నెక్స్ట్ టైం మీకు అవకాశం ఉంటుంది, మీరు ఇట్లనే కష్టపడి పనిచేయడని చెప్పింది. అప్పుడు నేను ఇప్పుడు గొడవ చేయలే, ఖచ్చితంగా నేను ఇప్పుడు అవకాశం మళ్ళీ వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బీజేపీలో నేను హిస్టరీ చూస్తున్నా, మీరు చాలా రాష్ట్రాల్లో చాలామంది నాయకులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు హిస్టరీ చూస్తున్నా, నిజంగా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ పికప్ చేస్తుంది. పోయినసారి మనకు ఏదైతే పార్టీ కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ ప్రకారం మనం పనిచేసినందుకు గజ్వేల్లో టికెట్ మనకు కామా పెట్టండి. నేను ఇంకా ఐఎమ్ నాట్ డన్ ఇట్, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. 2019 ఎన్నికల్లో మెదక్ ఎంపీ పార్లమెంట్ టికెట్ మీకు ఇవ్వలేదు, దానికి మీరు ఏదో కమిట్మెంట్ అన్నారు సార్, దానికి కూడా ఒప్పుకుంటాను. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో గజ్వేల్ కేంద్రంగా మీరు మీ ఎఫర్ట్ మొత్తం అంతా పెట్టారు, ఖచ్చితంగా గజ్వేల్ టికెట్ మీకు వస్తుందని చెప్పి అనుకున్నారు, బట్ నాట్ ఎట్. గజ్వేల్ టికెట్ ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు. మరి ఈటల రాజేందర్ గారే అతిపెద్ద నేత, నాయకుడు అని అనుకుంటే కామారెడ్డితో పాటు గజ్వేల్లో టికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? పార్టీ కోసం ప్రాణంగా పెట్టినటువంటి మిమ్మల్ని కాదని ఈటల రాజేందర్కి ఎందుకు టికెట్ ఇచ్చారు? క్రమశిక్షణ ఇక్కడ పనిచేయలేదా? అంకితభావం ఇక్కడ పనిచేయలేదా? నిజంగా మీరు అన్నదాని ప్రకారము డెడికేషన్ బీజేపీ హైకమాండ్ కనుక గుర్తిస్తే వాట్ జస్టిస్ హ్యాడ్ డన్ టు యూ? స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి నాకు. ఒకటండి, ఇప్పుడు రాజకీయంగా రకరకాల ఎత్తుగడలు ఉంటాయి,
ఓకే, కేంద్ర పార్టీ జాతీయ నాయకత్వం, అది గజ్వేల్ అనేది మామూలు విషయం కాదు. సీఎం రెండోసారి సీఎం అక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే సీఎంగా ఉన్నాడు అక్కడి నుంచి. ఒకటి, సీఎంను ఖచ్చితంగా ఓడించాలని ఒక సంకల్పం బీజేపీ తీసుకున్నది. తీసుకున్నప్పుడు అది గత 5 సంవత్సరాలుగా అక్కడ బండ మీద నీళ్లు కొట్టించినాం, అక్కడ చాలామంది కార్యకర్తలతో కలిసి పనిచేసినాము, అక్కడ చాలా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినాము, అక్కడ పార్టీ కూడా బాగా ఎంకరేజ్ చేసి ముందు వరుసలో పెట్టింది, టికెట్ విషయంలో సీరియస్గా కన్సిడర్ చేసి ప్రిపేర్ కమ్మని కూడా చెప్పింది. అయితే కేంద్ర పార్టీ ఏం ఆలోచిస్తుందంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఎలక్షన్కి వెళ్తున్న పరిస్థితుల్లో ఇంపాక్ట్ క్రియేషన్ కోసము అక్కడికి సీఎంను ఓడగొట్టాలంటే ఏం చేయాలి? ఎందుకంటే సీఎం రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. కామారెడ్డిలో ఉన్న క్యాండిడేట్ గట్టిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, అక్కడ పరిస్థితి బాగుంది. ఇక్కడ కూడా అంతే విధంగా అంత పెద్ద ఎత్తున ఆల్రెడీ సీఎం స్థాయి క్యాండిడేట్ కావాలా, పెద్ద ఎలివేటెడ్ క్యాండిడేట్ కావాలా, ఎన్నో రంగాల్లో అనుభవం ఉన్న క్యాండిడేట్ కావాలని పార్టీ ఆలోచించి ఉండవచ్చు. ఈటెల రాజేందర్ గారిని తీసుకురావడంలో ఒక పర్పస్, ఒక మోటివ్ ఏమిటంటే కేసీఆర్ని ఖచ్చితంగా ఓడగొట్టాలంటే ఆల్రెడీ ఒక అనుభవం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు, ఇంతకుముందు మంత్రిగా చేసిన నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు, తను పోటీ చేస్తానని ఇష్టంగా అడిగినాడు కాబట్టి ఒక అవకాశం తీసుకుందాం ఉద్దేశంతో ఇచ్చిన కేంద్ర పార్టీ నిర్ణయం అది. రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఆ విషయంలో మోసం చేయలేదు. ఆ విషయంలో చేసిందంటే పార్టీ బాగు గురించి, పార్టీకి క్యాడర్కు పబ్లిక్కు మంచి గురించి. సీఎం కనుక ఓడగొట్టగలిగితే ఒక ఛాన్స్ తీసుకుందాం, సీఎం ఓడగొట్టగలిగితే దాని ఇంపాక్టు బాగుంటుంది, మనం ఈ గవర్నమెంట్ దించాలనే ఉద్దేశం. సీఎం ఓడగొడితే కుంభస్థలం మీద కొట్టినట్టేనే. ఆ ఉద్దేశంతో ఆ విధంగా ఆలోచించి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఎక్స్పెరిమెంట్ జరిగినలో ఇంప్లిమెంటేషన్లో కొంత లోపాలు జరిగిన మాట వాస్తవం. ఆ లోపాల మూలంగానే అనుకున్నంత రిజల్ట్ రాలేదు. అక్కడికి కూడా అక్కడ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో మనకి 22,000 ఓట్లు ఉండే, అక్కడి నుంచి ఇప్పుడు 64,000-66,000 ఓట్లు, 66,000 ఓట్స్ పెరిగింది. ఆ పెరగడం అనేది ఓవర్నైట్ జరగలే, 5 సంవత్సరాలు కార్యకర్తలు పనిచేస్తే పెరిగింది, పబ్లిక్ ఫెయిత్తో పెరిగింది, బీజేపీ ఆల్టర్నేటివ్ అనుకున్నారు. అదేవిధంగా ఈటెల రాజేందర్ డెఫినెట్గా ఒక పెద్ద పర్సనాలిటీ, మంచి నాయకుడే, పేరున్న నాయకుడు, టికెట్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో టీఆర్ఎస్ చేసిన కుట్రలే కావచ్చు, పబ్లిక్లో వచ్చిన డిఫరెంట్ పర్సెప్షనే కావచ్చు, కొంత ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొంచెం స్థానికంగా లోకల్ లీడర్సు కోఆర్డినేషన్ లోపమే కావచ్చు, ఇట్లాంటి కొన్ని జరిగినాయి కాబట్టి అనుకున్న విజయం సాధించలేకపోయినాం. అంతేగాని ఇది కేంద్ర పార్టీ మనకేదో మోసం చేసినట్టు, లేకుండా రాష్ట్ర పార్టీ చేసిన విషయం కాదు. అది పార్టీ ఇప్పటి కూడా న్యాయంగా ఆలోచిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ విషయంలో నా పట్ల కూడా సింపథెటిక్గా ఉన్నారు. కష్టపడే వాళ్లకు మనలాగా రాష్ట్రం మొత్తం దాదాపు 119 నియోజకవర్గాలు, దాదాపు 60 నుంచి 65 కాన్స్టిట్యున్సీల్లో పార్టీకి డెడికేటెడ్ పనిచేసే వాళ్ళకు ఆల్రెడీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన గెలిచిన 800 ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్యేలు మొత్తం పార్టీకి డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళే. కనీసం అట్లీస్ట్ 1 టర్మ్, 2 టర్మ్స్, కొందరు 3 టర్మ్స్. ఇప్పుడు మీరు రాజాసింగ్ గారు 3వ సారి గెలిచిండ్రు, వెంకటరమణారెడ్డి గారు ఇంతకుముందు పోటీ చేసిన అంతకుముందు నుంచే పార్టీలో ఉన్నారు, పాయల్ శంకర్ గారు 3 టర్ముల నుంచి పార్టీలో ఉన్నారు, ఆయన 2 సార్లు పోటీ చేసిండు. మీరు ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకు, మీరు మహేశ్వరరెడ్డి గారు ఇంతకుముందు ఎమ్మెల్యే చేసి పోయిన టర్మ్ నుంచి మనకు 5 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసిండు. పార్టీకి కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు, హిందుత్వం కోసం కొట్లాడిన వాళ్ళు, ధర్మం కోసం ఉన్నవాళ్ళు, ఆ తర్వాత అక్కడ ఉన్న పవర్లో ఉన్న ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో కానీ కొట్లాడిన వాళ్ళందరికీ కూడా పబ్లిక్ పెద్దపీట వేసింది. అక్కడ మనం దాని విషయంలో డౌట్ లేదు. మేము సెకండ్ ప్లేస్ వచ్చిన చాలా చోట్ల కూడా పబ్లిక్ యాక్చువల్గా గెలిపించాలనే ఉద్దేశంతో ముందుకు పోయినా కానీ కొంత ఆ 10-12% ఓట్ బ్యాంకు ఈ టీఆర్ఎస్ పెట్టిన కానీ అటు కాంగ్రెస్ కానీ కొన్ని చోట్ల పెట్టిన డబ్బులకి కొంచెం ఈ అయితే మేనిఫెస్టోలో పెట్టుకొని ఇచ్చిన తప్పుడు గ్యారంటీలు పెట్టినట్టు మూలంగా లొంగిపోయి కొంత అటు ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. కానీ బీజేపీ అనుకున్నంత సాధించలేకపోయినా కంపారిటివ్లీ గ్రోత్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అసెంబ్లీ వైజ్. పార్లమెంట్లో కూడా పోయినసారి 4 గెలిచినాం, ఇంకొక 3 చోట్ల సెకండ్ ప్లేస్లో ఉంటాం పోయినసారి. ఇప్పుడు ఖచ్చితంగా 9 నుంచి 10 గెలుస్తామని నిన్నడు అనుకున్నాం. ఇవాళ లెక్క ఏంటంటే 10 నుంచి 12, ఇంకా పెరగచ్చు కూడా గ్రాఫ్, అప్ టు ఇట్ కెన్ గో అప్ టు 15 ఆల్సో. ఓకే, ఎందుకనంటే ఒకటి, పబ్లిక్లో ఎప్పుడైతే పర్సెప్షన్ మోడీ ఆల్టర్నేటివ్, దేశమంతా అభివృద్ధి చెంది, మనం ఎందుకు అభివృద్ధి చెందకూడదు, మనకు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులే కానీ, ఇప్పుడు ఉపాధి కల్పన విషయాలే కానీ, మీ మహిళలకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్సే కానీ, రైతులకు సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్సే కానీ, మీరు ఏ విధంగా తీసుకున్నా కానీ 24/7 మన జీవితంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ట్రాన్స్పరెంట్ ఇంప్లిమెంట్ అయిన వెల్ఫేర్ స్కీమ్ కానీ, డెవలప్మెంట్ స్కీమ్ కానీ, ఉన్న 240+ ప్రాజెక్ట్స్ అవుతున్నాయో అన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చేయున్నది, కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఇక్కడ కనుక మనం ఓటేసి ఇక్కడ ఈ లోకల్గా మనం బీజేపీని గెలిపించుకుంటే, మోదీకి ఓటేస్తే, ఆ ఫలాలు మనకు ఆల్రెడీ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది కంటిన్యూ కావాలంటే మోదీని మళ్ళీ గెలిపించుకోవాలని, మరోసారి మోదీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని ప్రతి 80% పబ్లిక్ అనుకుంటున్నారు. అది ఆ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. దాంట్లో పబ్లిక్ వ్యూ పాయింట్స్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ముందు మీ పార్టీ వ్యూ పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి.
ఈటలని పార్టీలోకి తీసుకొచ్చి తప్పు చేశాము అని చెప్పి బీజేపీ నాయకులే నాతో చాలామంది అన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు. రెండవ థింగ్ ఏంటంటే పార్టీలో లేనటువంటి దుస్సాంప్రదాయాలని, సరికొత్త విధానాలని, బుల్డోజింగ్ విధానాలని ఈటల రాజేందర్ గారు తీసుకొచ్చి పార్టీ క్యాడర్ని, పార్టీ నాయకత్వాన్ని డిస్టర్బ్ చేశారు అనేటువంటిది మరొక విమర్శ. నిజంగా నిజాయితీగా చెప్పండి, ఈటల రాజేందర్ పార్టీకి మైనస్సా ప్లస్సా? డెఫినెట్గా ప్లస్ అండి, మైనస్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే తప్పు మనం అనకూడదు కూడా. ఎందుకంటే ఒకటి, అఫ్ కోర్స్ ఆయనను అక్కడ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పెట్టి బలవంతంగా బయటకు పంపించి బదనాం చేద్దామని చూసినప్పుడు డెఫినెట్గా బీజేపీ షెల్టర్ ఇచ్చింది. మళ్ళీ అందరినీ అక్కును చేర్చుకున్నట్టు, ఆయన అక్కును చేర్చుకొని ఆయనను మళ్ళీ ఎమ్మెల్యే కావడానికి తోడ్పడింది. ఆయన తీసుకెళ్లి పెద్దపీట వేసి పెద్ద స్థాయి నాయకుని చేసినప్పుడు విజయశాంతి గారిని అక్కును చేర్చుకున్నట్లే, రాజగోపాల్ రెడ్డి గారిని అక్కును చేర్చుకున్నట్లే, వివేక్ గారిని అక్కును చేర్చుకున్నట్లే ఈటల రాజేందర్ గారిని కూడా బీజేపీ అక్కును చేర్చుకుని షెల్టర్ ఇచ్చింది. ఈజ్ దట్ రైట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. కాకపోతే వాళ్ళు పోవడానికి, ఈయన ఉండడానికి డిఫరెన్స్, నాయకత్వంలో డిఫరెన్స్ అది. ఈయన వాళ్ళు వెళ్ళిపోయిన ఆయన పార్టీలో ఉండడంటేనే మీరు ఆలోచించండి. స్టేబుల్ పర్సన్, ఒక స్టడీగా ఉండే నాయకుడు, మంచి నాయకుడు, ఆయనకు మంచి పేరు ఉంది. కాకపోతే ఏంటంటే, నేను మీకు చెప్పాను ఇంతకుముందు, కొంత టికెట్ సెలెక్షన్లో కావచ్చు, కొంత స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, కొన్ని ఎర్రర్స్ జరిగినాయి, దాని మూలంగా కొంత నష్టం జరిగింది. కానీ ఓవరాల్గా ఈటల రాజేందర్ గారు అసెటే. నేను ఇప్పుడు మీరు ఏ విధంగా గ్రాఫ్ చూసుకోండి, బీజేపీ స్టేట్ హైకమాండ్ యొక్క వ్యూ కన్నా కూడా టికెట్ల కేటాయింపులో ఈటల గారి హవానే ఎక్కువ నడిచింది, అందుకే ఓటమి కారణం అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ మాత్రమే కాదు, ఆన్ ద రికార్డ్ కూడా చాలామంది చెప్పేటువంటి మాట. కొన్నండి, ఇప్పుడు కొన్ని విషయాలు, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి, పొలిటికల్ స్ట్రాటజీలు, స్ట్రాటజిక్ ఎఫర్ట్స్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. దానికోసం కొన్ని సాక్రిఫైజెస్కు పార్టీ కానీ, సాక్రిఫైజెస్ పార్టీ క్యాడర్ కానీ సిద్ధంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీలో ఆ గుణం ఉన్నది, సాక్రిఫైజ్కి ముందు పోవడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి. లేకపోతే రెండు ఎంపీ సీట్లు ఉన్న పార్టీ వాళ్ళ 300 సీట్లకు, రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్లో 400 సీట్ల టార్గెట్కు, ఒక రాష్ట్రంలో కూడా స్టార్టింగ్లో లేకుండే రెండు ఎంపీలు ఉన్నప్పుడు, ఇవాళ మేము దాదాపు 22 రాష్ట్రాల్లో పవర్లో ఉన్నాం. దానికి అర్థం ఏంటంటే, ఇట్లాంటి సాక్రిఫైజెస్, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పోతుంది బీజేపీ. ఒక్కోసారి నష్టం జరుగుతుంది, ఒక్కోసారి లాభం జరుగుతుంది. కానీ మెజారిటీ టైంలో, లాంగ్ టర్మ్లో దీని ఎఫెక్ట్ పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ బీసీసీఎం అనే కార్డ్ అక్కడ పనిచేయలేదు, కానీ ఇప్పుడు ఈసారి దాని ఇంపాక్ట్ కొంచెం పర్క్యులేట్ అయితే, బీసీసీఎం అనేది మేజర్ ఎజెండా కాకపోయినా, బీసీల వెల్ఫేర్ అనే ఎజెండా ఆల్రెడీ మోదీ గారు తీసుకున్నారు. కాబట్టి మాకున్న ఓబీసీ నేషనల్ మోర్చా చేస్తున్న స్కీమ్లే కానీ, ఇవాళ విశ్వకర్మ యోజనతోటి దాదాపు 100,00,000 బడ్జెట్ పెట్టి 18 రకాల కులవృత్తులకు ఇస్తున్న ఎంకరేజింగ్ లోన్లే కానీ, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ఖాతాలు లేని వాళ్ళు ఖాతాలు వేయడం కానీ, ముద్రా లోన్లు కానీ 10 లక్షల వరకు గ్యారంటీ లేకుండా వేయడం, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్తో యంగ్స్టర్స్ కొత్త కొత్త స్టార్టప్స్ చేస్తే దాదాపు 75 లక్షల వరకు గ్యారంటీ అవసరం లేకుండా, కొలెటర్ అవసరం లేకుండా లోన్లు ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా స్మాల్ స్కేల్ మైక్రో లెవెల్లో డెవలప్మెంట్కి 100,00,000 బడ్జెట్ పెట్టి మోదీ గారు చేస్తున్న డెవలప్మెంటు ఒక పక్కన చూసుకుంటే, ఒక నాయకుని గొప్పతనమో, ఒక నాయకుని ఫెయిల్యూర్ అనేది ఇంపాక్ట్ కానే కాదు. ఈ షెల్టర్ కింద ఈ దీనికి చాలామంది నాయకులు వస్తూ ఉంటారు, చాలామంది పోతూ ఉంటారు. వచ్చి వెళ్ళిపోయిన నాయకులతో కంపేర్ చేస్తే ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఏం అది, వాళ్ళు ఇంకా కూడా కమిటెడ్ నాయకుడు అయినప్పుడు, దాదాపు వచ్చే ఎన్నికల్లో ఒక చోటు నుంచి ఆయన మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్నారు కాబట్టి, రాజేందర్ గారు డెఫినెట్గా వచ్చినప్పుడు పాజిటివ్ గ్రోత్ ఉన్నది. ఇంప్లిమెంటేషన్లో కొన్ని స్ట్రాటజీస్, ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు జరిగినాయి కాబట్టి అది మనకు అట్లా అనిపిస్తుంది. అనుకునే వాళ్ళు అనుకుంటారు, కానీ మనం తొందరపడి ఇక్కడ కూడా మాట్లాడకూడదు. ఏ నాయకుడు కూడా ఉట్టిగానే పెద్ద స్థాయి నాయకుడు కాడు. ఎంతో కష్టపడి, ఎంతో ఆర్గనైజేషన్ పరంగా కష్టపడి కమిట్మెంట్ ఉంటుంది పెద్ద నాయకుడు అవుతాడు. వాళ్ళకంటూ కొంత ఆర్గనైజేషన్ సెటప్ ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది. ఒకసారి తప్పు చేస్తే, ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే తప్పు చేసినామని ఆయన కూడా భావించి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని పాజిటివ్ డైరెక్షన్లో పార్టీ వర్టికల్ ఎలిమెంట్లో పనిచేసి పూర్తి స్థాయిలో సెంట్రల్ పార్టీ, స్టేట్ పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తున్నాడు, అదేవిధంగా ముందుకు పోతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఒక నాయకుడు బయట నుంచి వచ్చి చేరినప్పుడు అది అసెట్ అవుతుంది, నష్టం జరగదు. ఆయన వాడుకోవడంలో, అతని శక్తిని వాడుకోవడంలో మనం కరెక్ట్గా యూటిలిటీ కనుక చేయగలిగితే, మనం ఆలోచించగలిగితే, కొందరికి కొన్ని రకాల విషయాలు చేతనవుతాయి, కొందరికి కొన్ని విషయాలు వేరే రకాలుగా చేతనవుతుంది. ఒక్కొక్కరి గుణము అసెట్ ఒక రకంగా ఉంటుంది, ఇంకో నాయకుని గుణం అసెట్ ఎక్కువ రకంగా ఉంటుంది. బండి సంజయ్ గారు యూత్లో ఊపు తీసుకురావడానికి, హిందుత్వాన్ని పెంచడానికి, మొత్తం ప్రజల్లో ఒక పాజిటివ్ పర్సెప్ట్ తీసుకురావడానికి ఊపు తీసుకొచ్చిందని అందరూ అంటారు, నేను కూడా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఒక అనుభవం ఉన్న నాయకుడు, కొన్ని బలహీన వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్లో కానీ ఒక రకమైన పర్సెప్షన్ క్రియేట్ చేయడము, వేరే పార్టీలో ఉన్న నాయకులు ఇందులో తీసుకొచ్చడానికి దోహదపడ్డని నేను అనుకుంటున్నాను. కింది స్థాయిలో కనుక పాజిటివ్ పర్కులేషన్ ఉన్నది. కొంతమంది మేధావులు, దీన్ని చాలా ఇంటలెక్చువల్ అనుకుని ఆలోచించే విషయాలు, మనం వాటిని వాస్తవాల కింద ఊహించుకోకూడదు. కొన్ని వాస్తవాలు వేరుంటాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్లో తేడాలు ఉంటాయి. కానీ ఒకటి జరగాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ ఫండమెంటల్
ఏదైతే ఫిలాసఫీ ఉందో, ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్ అనేది దానికి ఎండ్ రిజల్ట్. ఒక పద్ధతిలో ఇప్పుడు మీరు కమ్యూనిస్టులే తీసుకోండి, కాంగ్రెస్లే తీసుకోండి, ఎవరు కూడా ఈవెన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మన టీఆర్ఎస్ తీసుకోండి, పేదల సంక్షేమం గురించి మాట్లాడతారు కానీ అవేవి ఇంప్లిమెంట్ చేయడం అన్ని ఫెయిల్ అయినాయి. పేదల సంక్షేమం నిజంగా ఇంప్లిమెంట్ చేస్తుంది నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్? అది మీరు గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే మీరు మనం కనబడుతూనే ఉంటుంది. ప్రతి రంగంలో కూడా మోదీ మార్క్ ఉన్నది. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ కింద ఈ కంపారిటివ్లీ మీరు మన ఈటల ఫ్యాక్టర్ అనేది చాలా చిన్న ఫ్యాక్టరు. మనము ఇవాళ మనం చూస్తే 60% నాయకత్వం మనం ఇచ్చిన టికెట్లే కానీ, రేపు పొద్దున్న ఇవ్వబోయే టికెట్లే కానీ 60-70% పార్టీకి డెడికేట్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్లో కూడా పార్టీ అదే విధంగా ఆలోచిస్తున్నది. నాతో మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, అది మీ వ్యక్తిగతం, నా అభిప్రాయాలు మీ మీద రుద్దలేను. ఏది ఏమైనప్పటికీ ఈ ఇంటర్వ్యూ సాక్షిగా గురువారెడ్డి గారు నాకు ఒక నిజం నిజాయితీగా చెప్పాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒక టీం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంటుంది, కాదు కాంగ్రెస్ బీజేపీ ఒక టీం అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. ఇదంతా కాదు, అసలు బద్ధశత్రువులాగా పైకి కనిపిస్తారు కానీ ఎంఐఎం బీజేపీ రెండూ మతతత్వ పార్టీలే, అసలు వీళ్ళిద్దరిని మించినటువంటి టీం మరొకటి లేదు అనేటువంటిది మరొక విమర్శ. ఇంతకీ బీజేపీకి ఎవరు దగ్గర, ఎవరు దూరం? బీజేపీ టీంలో ఎంఐఎం ఉందా, కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరున్నారు? బీజేపీ ఇండిపెండెంట్ టీం అండి, ఇప్పుడు కూడా చెప్పు గుర్తుపెట్టుకోండి. ఊరికనే బట్టగాల్చి మీద వేయడం, అలగేషన్ చేసేవాళ్ళు చేస్తారు. బీజేపీకి కాంగ్రెస్ శత్రువే, టీఆర్ఎస్ శత్రువే, గుర్తుపెట్టుకోండి. బీజేపీకి ఎంఐఎం కూడా రాజకీయ ప్రత్యర్థి, శత్రువునే కన్నా ప్రత్యర్థి అందాం. కాంగ్రెస్ ప్రత్యర్థి, టీఆర్ఎస్ ప్రత్యర్థి, తర్వాత ఎంఐఎం కూడా ప్రత్యర్థి. మేము ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాం, ఎవరికి కూడా మేము దగ్గర చేసుకున్న లేదు, ఎవరికి అనవసరమైన షెల్టర్ ఇచ్చింది లేదు. గవర్నెన్స్ పరంగా ప్రభుత్వం వేరు, పొలిటికల్ పార్టీ వేరు. గవర్నెన్స్ పరంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి కలిసి పనిచేయడము, ప్రజల అభివృద్ధి కోరి చేయడం గవర్నెన్స్ ఇస్ డిఫరెన్స్. ఓకే, పొలిటికల్ పార్టీగా విధానపరంగా కాంగ్రెస్ ఎప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యర్థి, మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ ఇండి కూటమి ఏదైతే ఉన్నదో, ఇండి కూటమి, ఫెయిల్యూర్ కూటమి, దాదాపు మీరు చూస్తూ ఉన్నారు 30-40 పార్టీలు ప్రధానంగా వేరే రాష్ట్రాల్లో పవర్ షేర్ చేసుకుంటున్న వాళ్ళు, పవర్లో ఉన్న వాళ్ళు కానీ మీరు చూస్తే వాళ్ళందరూ ఒక అంబ్రెల్లా కిందకి వచ్చిన మోడీ ధాటిని, మోడీ ట్రాన్స్పరెన్సీని, గవర్నెన్స్ పవర్ని, తర్వాత ఈ గ్రోత్ ఫ్యాక్టర్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు, ఆపలేరు కూడా. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, వాళ్ళ విజన్ కానీ మోదీ మోదీ అండ్ టీమ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, సంఘ వివిధ ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వర్టికల్ అలైన్మెంట్లో ఒక్కొక్కరు ఒక క్షేత్రాన్ని పంచుకొని పనిచేస్తుంటారు. అందరి అల్టిమేట్ గోల్ దేశాభివృద్ధి, అందరి అల్టిమేట్ గోల్ దేశ సంక్షేమం. కానీ ఇండి కూటమిలో అది లేదు, అందరూ కూడా ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి అందులో. మీరు ఏ రాష్ట్రం నుంచి ఇన్వాల్వ్ అయినా ఇండి కూటమిలో ప్రాంతీయ పార్టీని తీసుకోండి, కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ వరకు కూడా ఒకవేళ వీరు అందులోకి పోతే అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీస్, వాళ్ళు లీడ్ చేసేవారు. వాళ్ళ స్వార్థము, వాళ్ళ డెవలప్మెంటు, వాళ్ళు 15-20 ఇయర్స్ బ్యాక్ ఆ పార్టీల ఎకనామిక్ పొజిషన్ అయింది, ఫైనాన్షియల్ పొజిషన్ అయింది. ఇవాళ 20 ఇయర్స్ తర్వాత ఆ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ పొజిషన్ అయింది. 20 ఏళ్ల క్రితం ఆ ఫ్యామిలీకి ఉన్న ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ కానీ, ఫైనాన్షియల్ ఏదైతే కొన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయో, ఆస్తులు గొడవలు కేసులే చూడండి, అప్పటికి ఇప్పటికీ చాలా గ్రోత్ ఉంది. ఆస్తులు పెరిగినాయి, వాళ్ళ మీద కేసులు పెరిగినాయి, అలిగేషన్స్ పెరిగినాయి. అట్లే కానీ బీజేపీలో ఎక్కడైనా చిన్న మచ్చ ఒక నాయకుడి మీద వచ్చిందంటే వెంటనే, మన అద్వానీ గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే, వెంటనే రిజైన్ చేసిండ్రు వారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటు కోసము ఎవరిని అరుదాచలే. అది చంద్రబాబు నాయుడు గారు మోసం చేశానని అనుకున్నప్పుడు, ఆయన అప్పుడు పెడితే పార్టీని దించాలి, ఎన్డీఏ కూటమి దెబ్బకొట్టాలనుకున్నప్పుడు మోసం జరుగుతుంది, బ్యాక్ స్టాబింగ్ చేస్తుంది తెలిసినా కానీ చాలా హుందాగా రిజైన్ చేసి వదిలిపెట్టి మళ్ళీ ఎలక్షన్కి పోయిండు. అటువంటి క్యారెక్టర్ ఉన్న పార్టీ, అటువంటి క్యారెక్టర్ ఉన్న పార్టీలో టెంపరీ అవకాశాలు, టెంపరీ అవసరాల కోసము వచ్చే వాళ్లకు, పోయే వాళ్లకు, లేదంటే వాళ్ళ బెనిఫిట్స్ సరిగా రాకపోతే పార్టీని విభజించే వాళ్ళు, లేదా వాళ్ళ బెనిఫిట్స్ సమకూరకపోతే పార్టీని వదిలిపెట్టిపోయే వాళ్ళు, వాళ్ళతో పార్టీ ఎప్పుడు కూడా అలైన్మెంట్లో ఉండదు, వాళ్ళను వెంటనే వదులుకుంటుంది. ఇప్పటికి కూడా ఉన్న చాలా వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు చాలామంది కూడా బ్రహ్మాండంగా ఇందులో ఇమిడిపోయి పార్టీని గౌరవించి, పార్టీ ఫిలాసఫీని గౌరవించి, పార్టీ నాయకత్వంతో వర్టికల్గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటున్నారు. ఎవరైనా పోదలుచుకుంటూ పోయే వాళ్ళని పార్టీ ఎప్పుడు ఆపదు. కాబట్టి ఈ విషయంలో ఒక్క విషయం, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్తా వినండి ప్లీజ్. ఇక్కడ పార్టీ బోర్ల పడ్డదో, లేకపోతే పార్టీ నాయకత్వం తప్పు చేసిందో కాదు, ఇక్కడ ఒక వ్యక్తి ఎప్పుడు డిసిషన్స్ తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తి డిసిషన్ ఉండదు, ఒక ఫ్యామిలీ పనిచేయదు. భారతీయ జనతా పార్టీ కలెక్టివ్ ఎఫర్ట్. మనం ఎగ్జాంపుల్ నిన్న జరిగిన మనం స్టేట్ ఆఫీస్లో, బీజేపీ స్టేట్ ఆఫీస్ జరిగిన మీటింగ్సే అందరినీ అన్ని రకాల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. సంబంధించిన ఇన్ఛార్జ్లు అందరి ఉద్దేశం పర్పస్ ఒకటే ఉంటుంది,
ఎలక్షన్లో విజయం సాధించాలి. విజయం సాధించడానికి ఒక కాజ్ ఏంటంటే ప్రజల అభివృద్ధి, ప్రజల్ని డెవలప్ చేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మంచి నాయకత్వం ఉండాలి. మోదీ గారి హయాంలో ఇక్కడ వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థులు కూడా మంచి క్యారెక్టర్, మంచి నడవడం ఉన్నవాళ్ళు, క్యాడర్లో కానీ పబ్లిక్లో కానీ మంచి ఎలివేషన్ ఉన్నవాళ్ళు, లేదంటే కష్టపడి పార్టీ కోసం డెడికేటెడ్ పనిచేసే వాళ్ళు, మోడీ గారితో వర్టికల్ అలైన్మెంట్లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా ముందుకు తీసుకుపోతారని ఆ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఆ విధంగా దానికి చాలామందిని ఇన్వాల్వ్ చేసి అనుభవం ఉన్న నాయకులని రకరకాల సెక్షన్స్ నుంచి వేరియస్ ఫ్యాక్టర్స్ ఒక డిపార్ట్మెంట్కి డివైడ్ చేసి ఈ ఎలక్షన్లో విజయం సాధించడానికి పార్టీ ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోయే పార్టీ, ఒక మనిషి డిసిషన్ తీసుకునే పార్టీ కాదు. టీఆర్ఎస్ మాదిరిగా కానీ లేకపోతే కాంగ్రెస్ మాదిరిగా కానీ మీరు తమిళనాడులో ఉన్న స్టాలిన్ టీమే తీసుకోండి, మమతా బెనర్జీ టీం తీసుకోండి, బెంగాల్లో ఎక్కడ పోయినా వీళ్ళందరూ ఇండి కూటమిగా, మీరు ఈవెన్ ఎన్సీపీ శరద్ పవార్ తీసుకోండి, ఎక్కడైనా కానీ ఒక ఫ్యామిలీ డిసిషన్స్ తీసుకుంటారు. అందుకని వాళ్ళకు వాళ్ళ స్వార్థం అనేది కనబడుతుంది, కానీ దేశ భవిష్యత్తు వాళ్ళ విజన్లో లేదు, వాళ్ళ ఎజెండాలో లేదు. పనికి మాలిన పనికిరాని ఇంప్లిమెంట్కు సాధ్యం కానీ వెల్ఫేర్ స్కీమ్లు మాట్లాడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్న విషయాలు వాకింగ్ ద టాక్, మోదీ గారు వాకింగ్ ద టాక్ అంటారు, అది చెప్పింది చేసి చూపిస్తున్నారు, కొన్ని చెప్పని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు అంతరిక్షయానం మనం చంద్రమండలం మీద అడుగుపెట్టిన కాడి నుంచి మొదలుపెట్టి ఇవాళ మనము ఆదిత్య ప్రయోగం కూడా, ఉపగ్రహ ప్రయోగం కూడా మనకు సక్సెస్ అయింది. ఇట్లాంటివన్నీ కూడా లక్ష్యాలు ఛేదించుకుంటూ 100% డెలివరబుల్స్ ఇస్తున్నది కేవలం మోదీ ప్రభుత్వమే. భారతదేశ చరిత్రలో మనకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా భారతదేశ అభివృద్ధి చరిత్రలో ఓన్లీ 10 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి గ్రాఫ్ మనం కంపేర్ చేస్తే 70 సంవత్సరాల్లో జరిగిన గ్రాఫ్, ఈ 10 సంవత్సరాల్లో జరిగిన గ్రోత్ గ్రాఫ్ 10-12 times పెద్దగా ఉన్నది, బాగున్నది. ప్రజలు అభివృద్ధిలోకి ఉన్నారు, ప్రజల మన దేశ గౌరవాన్ని ఇన్వడింపజేసి. బీజేపీ విజయాల గురించి, బీజేపీ అపజయాల గురించి, బీజేపీ తప్పిదాల గురించి, బీజేపీ తప్పుకున్న వ్యూహాల గురించి మరొక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీతో ఒక మంచి డిబేట్ పెట్టుకుంటాను. ఈ ఇంటర్వ్యూని మాత్రం ఒక ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. దానికి మళ్ళీ మీరు ఒక హానెస్ట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది గురువారెడ్డి గారు. గురువారెడ్డి గారు, మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫౌండర్ మీరు, అండ్ అలాగే ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి క్రికెట్ ఆడి సిక్స్లు కొట్టినటువంటి వ్యక్తి మీరు. అన్నింటికి మించి చిన్ననాటి నుంచి బీజేపీ తత్వాన్ని నర నరాన ఇముడ్చుకొని అవమానాలు ఎదురవుతున్నా, మీరు ఈ మాట అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరు, అవమానాలు ఎదురవుతున్నా, మొండి చేయి ఎదురవుతున్నా కూడా పార్టీనే నమ్ముకున్నటువంటి వ్యక్తి మీరు గురువారెడ్డి గారు. ఐ వాంట్ ఎ స్ట్రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి మీరు ఆస్పిరెంట్గా ఉన్నారు అనేటువంటిది నాకున్నటువంటి ఇన్ఫో. ఖచ్చితంగా గురువారెడ్డి గారిని మెదక్ నుంచి కంటెస్ట్ చేయించాలనేటువంటి ఆలోచన మళ్ళీ బీజేపీ హైకమాండ్ చేస్తోంది అనేటువంటిది కూడా నాకున్న ఇన్ఫో. ఈజ్ దట్ కరెక్ట్ ఆర్ నాట్? మీరు మెదక్ నుంచి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా లేదా? పోటీ చేస్తున్నారనే నమ్మకంతో నేను ఇవాళ పనిచేసుకుంటున్నానండి. విషయం ఏంటంటే పార్టీ ఆల్రెడీ కన్సిడర్ చేస్తున్నది, ఒక అభ్యర్థి కాదు, ఎప్పుడు కూడా ఏకస్వామ్యంగా పార్టీ పోదు. ఉన్న ఫ్యాక్టర్స్లో టికెట్ ఆశించే వాళ్ళు, పోటీ చేసే వాళ్ళు ఎవరైతే బెటర్ అనే ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన ఏదైతే షార్ట్లిస్ట్ చేసిన దాంట్లో నా విషయంలో కూడా పార్టీ ఆలోచన ఉంది. పోయినసారి ఏదైతే మిస్ అయిందో ఈసారి అవకాశం వస్తుంది అనుకుంటున్నాం. నాకు లోకల్ ఫ్యాక్టర్స్, మనకున్న స్ట్రెంగ్త్, నెట్వర్క్, యూత్ నెట్వర్క్ కానీ కమ్యూనిటీ పరంగా కానీ మనకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ విధంగా ఆలోచిస్తే అన్ని విధాలుగా నేను సూటబుల్ అనుకుంటున్నాను. ఈసారి పార్టీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మెదక్ నుంచి నేను గెలిచి చూపిస్తాను. రైట్ గురువారెడ్డి గారు, చాలామందికి మీరు ఒక బీజేపీ లీడర్గా మాత్రమే తెలుసు, కానీ ఇందాక చెప్పుకున్నట్టుగానే మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫౌండర్ మీరు, ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి క్రికెట్ ఆడినటువంటి వ్యక్తి మీరు. అన్నింటికీ మించి రోడ్ సేఫ్టీ బిల్, దేశవ్యాప్తంగా రహదారి భద్రతా బిల్ వచ్చింది అంటే దానికి ఏకైక కారణం మీరు, మీరు వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సెల్. ఒక యాక్సిడెంట్లో మీరు మాతృమూర్తిని కోల్పోవటం ద్వారా, మీరు గాయపడి ఆ పిల్ వేయటం ద్వారా ఈరోజు రోడ్ సేఫ్టీ బిల్ ఉంది. దీని మీద మరొక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా డీటెయిల్గా చర్చిద్దాము, దాని మీద అవగాహన చూద్దాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ స్ట్రాటజీస్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేటువంటిది రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక పారామీటర్గా ఉండబోతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మీలాంటి విద్యావంతులు, మీలాంటి విజ్ఞానవంతులు రాజకీయాల్లోకి ఉంటే పార్టీ ఏదైనా కూడా అవచ్చు, ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతాం. కాబట్టి థ్యాంక్స్ ఫర్ దిస్ క్రాస్ ఫైర్ గురువారెడ్డి గారు. ధన్యవాదాలు.